మీరు కూడా కూర్చోండి కూర్చోండి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఫార్మేషన్ డే, 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని 48వ సంవత్సరంలో ఈరోజు ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కలెక్టర్ కార్యాలయంలో మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా కూడా ప్రకాశం పంతుల గారికి ఇప్పుడే మనందరం కూడా గార్లెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం పంతుల గారు పేరుతో ప్రకాశం పంతుల గారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ప్రకాశం జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లాలో కొంత భాగం, కర్నూలు జిల్లాలో కొంత భాగం, గుంటూరు జిల్లాలో కొంత భాగం, ఈ మూడు కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది గత 47 సంవత్సరాల క్రితం. కానీ ప్రకాశం జిల్లా అభివృద్ధి ఏమాత్రం జరిగిందంటే కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప రిమైనింగ్ గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేకపోవటం అభివృద్ధి నోచుకోలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం జిల్లాని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు కొన్ని కారిడార్స్ తీసుకురావటం కానీ అట్లానే రామాయపట్నం సీపోర్ట్ కూడా వారు కూడా ఆలోచిస్తున్నారు, తప్పకుండా అది కూడా పూర్తి చేసుకుంటారు. జిల్లాకు అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఎంప్లాయ్మెంట్ కానీ అట్లనే ఇటు డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ సర్వీస్ కానీ ముఖ్యమంత్రి గారు ఆశయంతో పనిచేస్తున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ప్రకాశం జిల్లాకి మంచి ఆదరణ ఇస్తారు. అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తూ ముందుకెళ్తాం. అట్లనే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ఈవినింగ్ కూడా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 48th డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డే సందర్భంగా జిల్లా ప్రజలకి నా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 47 ఇయర్స్ బ్యాక్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఫ్రమ్ ది 3 డిస్ట్రిక్ట్స్ కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లా ఒక బ్యాక్వర్డ్ జిల్లా కాబట్టి డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఆర్ ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది, కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ దొన్నకొండ కానీ, నిమ్స్ కానీ త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు అమరావతి క్యాపిటల్ని కనెక్ట్ చేసే డైరెక్ట్ 6-lane రోడ్ కూడా జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ పన్ను వలన డెఫినెట్గా జిల్లా అభివృద్ధికి ఒక దిశ నిర్ధారణ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ ద ఫోకస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మర్ని ఎలా కాపాడుకోవాలా, తక్కువ పెట్టుబడితో వారికి ఎక్కువ లాభం వచ్చే విధంగా ఎలా చూడాలా, దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీస్ని కూడా ఎలా డెవలప్ చేయాలా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. వారు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడెప్పుడు రివ్యూ చేసి దానికి సంబంధించిన సూచనలు ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఈరోజు నా కోరిక మీడియా ద్వారా మీ అందరితో జిల్లా ప్రజలతో దట్ మీ అందరూ ఈ జిల్లా అభివృద్ధిలో పార్టిసిపేట్ అవ్వాలి, భాగస్వామ్యం ఉండాలి. మనందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్గా ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వీ విల్ బీ ఏబుల్ టు మేక్ ప్రకాశం జిల్లా మోర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ.